దేశములో ప్రపంచమంతా చూసే విధంగా, ప్రపంచం నలుమూలల నుండి భారతదేశం వైపు చూసే విధంగా రామమందిర నిర్మాణం, బాలరాముడు నిర్మాణం, బాలరాముడి ప్రతిష్టాపన జరిగినటువంటి నిన్న చూసినటువంటి మనం వీడియోలు కానీ, లేకపోతే అంటే మీడియాలో వచ్చిన కథనాలు కానీ, లేకపోతే పేపర్లో వచ్చిన కథనలు కానీ, నిన్న చేసినటువంటి హంగామా కానీ మనం చూసాం. ఎందుకు బాలరాముడు ప్రతిష్టంభన చేయడం జరిగింది? రామ మందిర నిర్మాణానికి రాముడు తప్ప బాలరాముడు ఎక్కడి నుంచి వచ్చాడు, కొత్త దేవుడు ఎందుకు పుట్టుకొచ్చాడన్న వార్తలో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ద్రౌపది ముర్మా రాష్ట్రపతి అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నప్పటికీ ఈ దేశానికి ప్రథమ పౌరులుగా ఉన్నటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్మా గారిని ఆహ్వానించకపోవడం నిజంగా ఒక బాధాకరమైన సంఘటన. దేశవ్యాప్తంగా ఇది ఒక చీకటి రోజు అని చెప్పొచ్చు. అలానే పార్లమెంటు భవనానికి కూడా, పార్లమెంటు భవనానికి రాష్ట్రపతి గారిని ఆహ్వానించకపోవడంతో పాటు పీఠాధిపతులు, వివిధ శక్తి పీఠాధిపతులను వాళ్ళని తీసుకొచ్చి రాజ్యాంగ విరుద్ధంగా సనాతన ధర్మంలో రాష్ట్రపతి లేకుండానే పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన చరిత్ర కూడా మన గతంలో చూడడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ని కూడా ఆహ్వానించలేదు. అంటే రామ మందిర నిర్మాణానికి మాజీ రాష్ట్రపతిని కూడా ఆహ్వానించలేని పరిస్థితులు ఉన్నారు. అలానే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఖార్గే గారు, అతనికి కూడా ఆహ్వానము పంపించిన రాలేదంటే చూడు, దళితులు అనే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా దళితులకి ప్రవేశం లేదని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం మాత్రమే. ఇవాళ చాలామంది దళితులు గుడ్డలు చింపేసుకుంటున్నారు. చాలామంది దళితులు ఇవాళ మొత్తం టోటల్గా దేవుళ్ళు లేకపోతే, మనమే కంచెలు వచ్చిన దేవుళ్ళు లేకపోతే ఇలా మా బతకలేదని చెప్పుకునేటువంటి ప్రతి ఒక్క దళిత నాయకుడికి, ప్రతి ఒక్క దళిత మేధావులకి నేను చెప్పేది ఒకటే, ఈరోజు చాలామంది వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు, వివిధ రకాలుగా మాట్లాడుతున్నారు. ఒక్కసారి నువ్వు చరిత్రను చూసి తెలుసుకో, ఒకసారి రాజ్యాంగం చదువు. అంబేద్కర్ గారు మనుస్మృతిని ఎప్పుడో తగలబెట్టడం జరిగింది. మనుస్మృతిని తగలబెట్టిన తర్వాత ఈ చరిత్ర అంతా బయటికి రావడం జరిగింది. మనుస్మృతిని ఎందుకు తగలబెట్టిందంటే, అంటరాని వాళ్ళుగా అస్పృశ్యులుగా ఈ దళిత సమాజాన్ని ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితము అణగారిన వర్గాలు మనల్ని అణచివేసినటువంటి నేపథ్యంలోనే ఈరోజు మనం అంటరాని వాళ్ళుగా మిగిలిపోతున్నాం. ఇలా కులాలను విభజించి ఇలా పరిపాలించేటువంటి నేపథ్యంలో ఇలా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పడ్డటువంటి అవమానాలు ఆయన చూసిన తర్వాత, ఆయన ఆ రోజు నుంచి స్ట్రగుల్ చేస్తూనే భారత రాజ్యాంగం రాసిండు. భారత రాజ్యాంగం రాయడానికి చాలా చరిత్ర ఉంది. ఆయన మహా చెరువులో ఉన్నటువంటి ఆ చెరువులోకి వెళ్ళినా కూడా మంచినీళ్ళకు తాగేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఆయనను వెళ్ళేసిన నేపథ్యం ఉంటుంది. ఆ అన్ని చరిత్రలు అవమానాన్ని తట్టుకోలేకనే ఆయన రాజ్యాంగం రాయడం జరిగింది. అంటే ఎంత ఘోరంగా ఉంది. ఈరోజు చాలామంది దళిత మేధావులు నాకు కాల్ చేస్తున్నారు, చాలామంది మేధావులు నాకు ఫోన్ చేస్తున్నారు, అన్న రాములు లేకపోతే ఎక్కడదన్నా, రాములు లేకపోతే మన వ్యవస్థ లేదు, రాములు లేకపోతే ఇలా నువ్వు లేవు నేను లేను అంటున్నారు. అరే బాబు, నేను ఒకటే చెప్తున్నాను, రాములు లేకపోతే ఉండొచ్చు కానీ రాజ్యాంగం లేకపోతే ఉండలేము. రాముడు లేకపోయినా, శ్రీకృష్ణుడు లేకపోయినా, అల్లా లేకపోయినా, జీసస్ లేకపోయినా మనం బతకొచ్చు కానీ రాజ్యాంగం లేకపోతే మనం బతకలేము, రాజ్యాంగం లేకపోతే మనం ఒక క్షణం కూడా ఉండలేము అనేటువంటి స్పష్టంగా చెప్పడం జరిగింది. అందుకోసమే రాష్ట్రపతికి అవమానం, రామ మందిరానికి నో ఎంట్రీ అనే ప్రధాన వార్త రాసినాం. ఇలా మిగతా పత్రికలు, మిగతా ఛానల్ ఎవరు రాయలేవు. ఎందుకంటే నిజాలైనా అబద్ధాలైనా వాళ్ళు కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు, వాళ్ళ ఉనికిని కోల్పోకుండా వాళ్ళు చేస్తారు. కానీ ఉన్నది ఉన్నట్టుగా నికర్సైన జర్నలిజంతో ఏదైతే చెప్పాలో, ఏదైతే చెయ్యాలో అదే చెప్పడమే జైభీమ్ టీవీ లక్ష్యం, జైభీమ్ దినపత్రిక అన్నటువంటి ప్రధాన లక్ష్యం. అందుకోసమే రాష్ట్రపతికి అవమానం, రామ మందిరానికి నో ఎంట్రీ అనేటువంటి ప్రధాన వార్త కూడా, జైభీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ రాయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రామ మందిరానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి ఆ విగ్రహానికి సంబంధించినటువంటి, అక్కడ ఉన్నటువంటి రాముడికి సంబంధించినటువంటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ రామ మందిర నిర్మాణానికి బాలరాముడికి పూజలు చేస్తున్నటువంటి సందర్భం కూడా ఇక్కడ వస్తున్నాం. బాలరాముడికి దేశ ప్రధాని రాష్ట్రపతి లేకుండా దేశ ప్రధాని ఇక్కడ బాలరాముడికి పూజలు చేసినటువంటి పరిష్కారం ఉంది. ఇక్కడ ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ గుడి ఉన్నారు, ఇక్కడ యూపీ సీఎం ఆదిత్య నాథ్ కూడా ఉన్నాడు, మిగతా సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఎవరున్నారు, వాళ్ళందరూ ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఏ విధంగా వాళ్ళు పూజలు చేస్తున్నారు, రాష్ట్రపతి లేని రామ మందిరానికి ఎందుకు ఆహ్వానించలేదు. అంటే ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచాలి, ఎంత అవమానకరమో, ఎంత బాధాకరమో. ఈ దేశంలో అత్యంత గొప్ప పోస్ట్ ఏదైనా ఉందంటే, గొప్ప పదవి ఏదైనా ఉంటుంది అంటే రాష్ట్రపతి పదవి. రాష్ట్రపతి పదవి తర్వాతనే దేశ ప్రధాని పదవి. కానీ ఇక్కడ చూడు ఎంత ఘోరాతి ఘోరమో.
ఇక్కడ రాష్ట్రపతి లేకుండానే ఇక్కడ బాలరాముడికి పూజలు వేసేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. రామ మందిరం రాజుకుంటుంది. అయోధ్య రామ మందిర ఆహ్వానానికి హరువులు ఎవరు, అనరువులు ఎవరు? విగ్రహ ప్రతిష్ట నెలకొల్పిన మోడీపై వెల్లువెత్తుతున్న విమర్శలు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం లేని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మ. దైవభక్తిపై ఆంక్షలేంటి? నాడు భర్త లేని ఇందిరమ్మను అడ్డుకున్నారు, నేడు దిగోజాతి చెందిన రాష్ట్రపతిని అడ్డుకున్నారు. ఆ రోజుల్లో భర్త లేదన్న కారణంతో ఇక్కడ ఉన్నటువంటి ఇందిరాగాంధీని అడ్డుకున్నారు, ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్రపతి గారిని ఈరోజు అడ్డుకున్నారు. అంటే ఎన్నో ఏళ్ళ నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో వేల సంవత్సరాల నుంచి మనుస్మృతి మనుధర్మాన్ని ఇలా విచ్చలవిడిగా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మోడీ వచ్చిన తర్వాత ఇలా పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అంటే ఎంత దారుణంగా మోసం చేస్తున్నారు, ఎంత దారుణంగా ఈ ప్రజలను ఇలా ప్రజలను ఏ విధంగా ఆకట్టుకుంటున్నారు, ఇలా ప్రజలను ఏ విధంగా దగ్గరీసుకుంటున్నారు, ఇలా ప్రజలతో ఏ విధంగా సంబంధాలు పెట్టుకుంటున్నారు, ఇలా ప్రజలతో ఇలా ఉన్నటువంటి దేవుడు అనే పేరుతో ఏ విధంగా రాజకీయం చేస్తున్నారు, ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో పదవుల అలంకరణ ఉన్నప్పటికీ, పదవులు అత్యున్నతమైన పదవులు ఉన్నప్పటికీ కూడా వివక్షత ఏ విధంగా ఉన్నా చూడొచ్చు మనం. ఇలా రాజ్యాంగ పద్ధతి, రాజ్యాంగ పదవులు ఉన్నప్పటికీ, రాజ్యాంగ హక్కులను కాలరాసేటువంటి నాయకులు ఉన్నారు, రాజ్యాంగానికి అర్హులుగా ఉన్నటువంటి నాయకులకి ఇవాళ వాళ్ళకు అవహారం లేదు. ఇక్కడ ఈయన ఏ హోదాలో ఉన్నట్టు ఆర్ఎస్ఎస్ చీఫ్ మహేష్ భగవత్ గారు ఏ హోదాలో ఇక్కడ ఉన్న రామ మందిరానికి ప్రధానంగా మోడీ పక్కన మోడీతో పాటు సమానంగా ఉన్నటువంటి వ్యక్తి ఆర్ఎస్ఎస్ చీఫ్. ఈయనకి ఏం అర్హత ఉంది, వీళ్ళకి ఏం అర్హత లేదు, ఇమ్మేయడానికి ఏం అర్హత లేదు. ఇది ఇప్పటికైనా నిజం తెలుసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి అర్హత ఈయనకి ఏం అర్హత ఉంది, ఈయనకి ఏం అర్హత ఉంది, ఈమెకేం అర్హత ఉంది? ఇవాళ పార్లమెంటు భవనానికి ఎలాంటి ఆహ్వానం లేదు, పార్లమెంటు భవనానికి శంకుస్థాపన కూడా పిలవలేనటువంటి పరిస్థితి దేశ రాష్ట్రపతికి. ఇవాళ సనాతన ధర్మంలో ఇవాళ పార్లమెంటు భవనాన్ని ప్రారంభించారు. సనాతన ధర్మంలో పార్లమెంటు భవనాన్ని ప్రారంభించి ఇవాళ వాళ్ళందరికీ ఫ్లైట్లు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ పిలిపించిన నేపథ్యం ఉంది. ఇవాళ ఉన్నటువంటి భారతదేశంలోనే ప్రపంచవ్యాప్తంగా 500 సంవత్సరాల నుంచి రాజుకుంటున్నటువంటి వివాదాన్ని పరిష్కరించినటువంటి మోడీ గారిని నిజంగా అభినందిస్తాం. ఓకే, అది ఏదేమైనప్పటికీ అది గౌతమ్ బుద్ధుడికి సంబంధించిన ఆన వల్ల, లేకపోతే రామ మందిరానికి సంబంధించిన ఆన వల్ల, కానీ ఒక చరిత్ర అయితే మార్చేసినాం. ఆ చరిత్రలో ఉన్నటువంటి ద్రౌపది ముర్మ గారిని ఎందుకు పిలవలేదు, ద్రౌపది ముర్మ గారిని పిలవకపోవడం గల కారణాలేంటి, ద్రౌపది ముర్మ గారిని పిలవకపోవడంలో నీకు జరిగిన నష్టం ఏంటి, ద్రౌపది ముర్మ గారిని నిజంగా పిలిస్తే నిజంగా అంటరని తనం మైలబడిపోను అక్కడ, అక్కడ ఉన్నటువంటి రామ మందిరానికి ద్రౌపది ముర్మ గారు వస్తే మైలబడునా, లేకపోతే శుద్ధి అది దేవుడికి అది ఎప్పటికైనా అది ఇబ్బందికరంగా ఉండునా, అది ఏది చెప్పకుండా ఇవాళ ఇష్టానుసారంగా మన ధర్మశాస్త్రంలో, మనుస్మృతి ధర్మశాస్త్రంలో ఇవాళ రాష్ట్రపతి లేకుండా ఈ రామ మందిరాన్ని ప్రారంభించిండు. ఈ రామ మందిరంలో ఇక ఉన్నటువంటి మెయిన్ క్యాండిడేట్స్ ఇక్కడ ఉన్నటువంటి దళిత సమాజమా, బహుజన సమాజమా, ఇవాళ నిజాలు తెలుసుకోండి. గొర్రెద్దు ఓడో ఏదో అంటరిష్ణు ఒక ఆవు పోయి, లేకపోతే ఒక గొర్రె పోయి ఒక షేన్లో పడితే ఉన్న గొర్రెలన్నీ పోయి ఆ షేన్లో షేను దొక్కినట్టు ఉంటాయి కదా, ఇక ఆ విధంగా ఉంటుంది. నిజాలు తెలుసుకోండి, ఇక్కడ ఎందుకు పిలవలేదు, ఏ విధంగా పిలవలేదు, ఈమెకున్న అర్హత ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ఎవరికైనా ఉందా, ఒక దేశ ప్రధాని కాకుండా ఈమెకున్న అర్హత ఇంకా ఎవరికైనా ఉందా, ఈయనకుందా, ఇక్కడ ఉన్న మిగిలిన వాళ్ళకుందా, దీని మీద డిస్కషన్ చేయండి, డిబేట్ చేయండి, నేను రెడీగా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో విగ్రహ ప్రతిష్ట నెలకొల్పిన మోడీపై వెల్లువెత్తిన విమర్శలు. అయితే రామ మందిర ప్రారంభించడానికి ఆహ్వానం లేని భారత రాష్ట్రపతి, భారత రాష్ట్రపతికి లేదు కానీ కంగన రనవుతుంది, ఆమె పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకొని ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో కానీ ఇష్టానుసారంగా సినిమాలు తీసుకుంటా ఇష్టానుసారంగా చేసి దేవుడు అంటే భక్తులైనటువంటి కంగన రనవుతుని పిలిచిళ్ళు, కంగన రనవుతుని పిలిచి ఆహ్వానం పంపిళ్ళు, ఆమె ఫోటోలు పోజులు ఇచ్చింది కానీ ఇవాళ ద్రౌపది ముర్మ గారికి కనీసం ఆహ్వానం లేదంటే ఏ విధంగా దళితులు అంటే ఏ విధంగా వివక్షత ఉందో, ఏ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్లు అంటే ఏ విధంగా ఘోరాతి ఘోరంగా అవమానం పలుకుతుందో, ఈ దేశంలో వచ్చిన తర్వాత మోడీ వచ్చిన తర్వాత ఎంత భయంకరంగా ఉందో తెలియకుండానే మన కంట్లలో ఉన్నటువంటి నలుసును తీసేసుకుంటున్నారు, మన తెలియకుండానే మన ప్రాణాన్ని తీసేసుకుంటున్నారు, మన తెలియకుండానే మన అవయవాలను అమ్మేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ జరిగేది అదే, ఇవాళ దేవుడి పేరుతో జరుగుతున్నటువంటిది ఇక రాజకీయమే, దేవుడి పేరుతో చేసేటువంటి రాజకీయంలో ఇవాళ బలి పశువులు అయ్యేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్లే.
ఇవాళ బలి పశువులు అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్ల నిజాలు తెలుసుకోండి. అందుకోసమే ఇంత స్పష్టంగా రాయడం జరిగింది. భారతదేశం లౌకిక దేశం, సర్వ సంపాలకు సర్వ ప్రజానికానికి సమాన హక్కులు కలిగిన దేశంగా రూపుదాల్చింది. భారతదేశ సర్వ మతాలకు సమానత్వం, సమాన హక్కులను రూపొందించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఇతర మతాలపై చిచ్చు పెడుతూ హిందూ దైవత్వాన్ని పెంపొందించడం ముమ్మాటికి రాజ్యాంగ విరుద్ధం. దేశ ప్రజల సౌలభ్యం కోసం అన్ని మతాలను సమాన హక్కులను కల్పించిన భారత ప్రభుత్వం మతపరమైన రాజకీయ ఒరవడికి తెరలేపుతూ ఇతర కుల సంఘాలు, ఇతర మత సంఘాలపై ఒత్తిడి తెచ్చే విధంగా పూనుకోవడం భారత పౌరసత్వానికి భంగం కలిగించే విధంగా ఉంది. నాడు ఇందిరమ్మను భర్తలేదని కారణంతో దేవాలయంలోకి అనుమతి లేకుండా అడ్డుకొని భారత ప్రథమ పౌరులను చూడకుండా అవమానపరిచారు. నేడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును దిగువ జాతి చెందిన మహిళగా గుర్తించి అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం లేకపోవడం జాతి వివక్షతను కండ్లకత్తినట్టే చూపిస్తున్నట్టుగా బట్టవేలైంది. భర్తలేని ఇందిరమ్మను గుడిలోకి రానివ్వకుండా అడ్డుకున్న ధర్మం, భార్య లేకుండా విగ్రహ ప్రతిష్టకు ప్రధాని మోడీ ఎలా రానిచ్చారో అంత చిక్కడం లేదు. రాముడు అందరి వాడు, బీజేపీ పార్టీకి మాత్రమే దైవంగా భావించి కొలవడం సరైనది కాదని ప్రజలు విమర్శిస్తున్నారు. సర్వ మతాలకు సమానంగా ప్రాధాన్యతలు ఇస్తూ రాజ్యాంగ విలువలను కట్టుబడి పరిపాలన కొనసాగించినప్పుడే ప్రజల మనోభావాలు దెబ్బతిన్న తిరగకుండా నిలబడగలమని భారత సామాన్య ప్రజలు మోడీకి హేతు పలుకుతున్నారు. ఇలా మోడీకి భార్య లేదు, మోడీకి భార్య లేకుండా విగ్రహ ప్రతిష్టలు ఎట్లా పాల్గొంటారు? ఇవాళ రామ మందిర నిర్మాణంలో భార్య భర్తలు ఉండాలి. రామ మందిర నిర్మాణంలో భార్య భర్తలు మాత్రమే పాల్గొని చేయాలి. కానీ రామ మందిర నిర్మాణంలో మరి మోడీకి భార్య లేదు. అక్కడ ఉన్నటువంటి యూపీ సీఎం ఆదిత్యనాథ్ కూడా భార్య లేడు. కానీ ఏ విధంగా చేసిన ఇలా బలిసిన వాళ్ళు ఏ తప్పు చేసినా వాళ్ళకి నడుస్తుంది, బలిసిన వాళ్ళు ఏది చేసినా దేవుడు వాళ్ళ వెంట ఉంటారు. బలవని వాడు ఏ పెద్ద హోదాలో ఉన్నా, వాడు ఎలాంటి హోదాలో ఉన్నా అక్కడ వివక్షత కొనసాగుతుంటుంది, అక్కడ అడ్డరాని ధనం మొదలవుతూ ఉంటుంది. ఇక్కడ నిజాలు తెలుసుకోవాలి. ఇక్కడ మనం ఇక్కడ ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా అవమానపరుస్తున్నారు, దేశవ్యాప్తంగా వాళ్ళు ఏ విధంగా సంకేతాలు ఇస్తున్నారు, ఇలా మన ధర్మం ఏ విధంగా వెళ్ళిపోతుంది, ఇలా స్టాలిన్ అనే వ్యక్తి ఇలా ప్రశ్నిస్తే ఆయన వినా ఎన్నో రకాలుగా విమర్శలు గురి చేసిండు, ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురి చేసారు, ఆయన ఏం చేయలేకపోయారు. ఇవాళ ఉన్నటువంటి ద్రౌపది ముర్మ ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి రామ మందిర నిర్మాణానికి ఎందుకు ఆహ్వానించలేకపోయారు, ఎందుకు ఆహ్వానించలేకపోయారు అన్నటువంటి ప్రధాన ప్రశ్న. అంటే ఎంత ఘోరంగా ఉంటుందో చూడండి ఇప్పటికైనా. అందుకోసమే మోసపోయి యాగం కావద్దు, మోసపోయి గోసపడద్దు అన్నటువంటి ప్రధానంగా చెప్పలేవు. ఈ వార్తలు మిగతా పత్రికలు, మిగతా ఛానళ్ళు చెప్పలేవు. ఎందుకోసంటే వాళ్ళు పేడ్ ఆర్టికల్స్, వాళ్ళు ఎందుకోసం అంటే డబ్బులకు అమ్ముడు పోయి డబ్బులను మోసం చేసి మన సమాజాన్ని, ఏదైతే ఎస్సీ సమాజాన్ని ఫస్ట్ మన మైండ్లను వాళ్ళు దోచుకున్నారు. మైండ్ల నుంచి వాళ్ళు బయటపడి నిజాలు చెప్పేటువంటి టీవీ ఛానల్ వెంట ఉండండి. ఇది మన కోసం పుట్టిన టీవీ ఛానల్, మన ఆశయం కోసం పుట్టిన టీవీ ఛానల్, జేబీఎం టీవీ. ఇలా అనగారిన వర్గాల గుండె చప్పుడుగా ఉన్నటువంటి టీవీ ఛానల్. ఇది ఎవరో మెప్పు కోసమో, ఎవరో అస్తిత్వం కోసం కాదు, ఇది పక్కాగా దళిత అభ్యున్నత కోసం మాత్రమే, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల కోసం పుట్టిన ఏకైక టీవీ ఛానల్, భారత రాజ్యాంగ నిర్మాత కోసం పుట్టిన టీవీ ఛానల్. ఈ ఉన్నటువంటి దళిత సమాజం మొత్తం జైబీఎం టీవీని ఓన్ చేసుకుంటే ఇవాళ మనం చెప్పే వార్తలు మన మైండ్లోకి వెళ్ళిపోతాయి, మనం చెప్పే న్యూస్ మన మైండ్లోకి వెళ్ళిపోతాయి, మనం చెప్పే న్యూస్ మన చైతన్యవంతులను చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకోసమే దళిత సమాజమా, ఇప్పటికైనా మన టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో, షేర్ చేయి, విలువైన కామెంట్ చేయి, పేబ్యాక్ సొసైడ్ చేయి. ఇది మన గుండె చప్పుడు, మన గురించి రాసే ఏకైక టీవీ ఛానల్, మన గురించి మాట్లాడే ఏకైక టీవీ ఛానల్ జైబీఎం టీవీ మాత్రమే అని తెలియజేస్తున్నాను. అందుకోసమే ఇవాళ ఉన్నటువంటి ద్రౌపది ముర్మ గారికి అవమానం జరిగింది. అలానే ఉన్నటువంటి రామ్నాథ్ గోవింద్ గారు కూడా గతంలో ఆయనే టెంపుల్ పోయినప్పుడు సందర్భంలో కూడా ఆయన మీద కూడా విమర్శలు చేసి ఆయనే ఏదైతే సందర్శించిండో బీహార్లో ఉన్నటువంటి టెంపుల్స్ని సందర్శించిన నేపథ్యంలో అతని మీద కూడా అవమానాన్ని గురి చేసి ఆ శుద్ధి చేయడం జరిగింది. అంటే ఎంత ఘోరాతి ఘోరం, రాష్ట్రపతి హోదా కన్నా ఈ ప్రపంచంలో, ఈ దేశంలో అత్యున్నత, ప్రపంచం కాదు మన భారతదేశంలో అత్యున్నతమైన హోదా ఏదంటే రాష్ట్రపతి హోదానే. రాష్ట్రపతి హోదాలో దళితులకు పదవులు ఇచ్చి ఇయ్యాల ట్రైబల్స్కి ఎస్టీ వాళ్ళకి పదవులు ఇచ్చి ఇలా ఆఖరికి ఆగా చేసిన పేరు మాత్రం చెప్పుకుంటున్నారు, రాజకీయం చేస్తున్నారు. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి వివక్షత చూపెడుతున్నటువంటి ప్రధాన వార్త జైబీఎంలో ఉన్నటువంటి ప్రధాన వార్త, ఇలా మీకు చెప్పడం జరుగుతున్నటువంటి ప్రధాన వార్త కూడా ఉంది. అందుకోసమే రాజుకుంటున్న రామ మందిరం ప్రధాన వార్త రాయడం జరిగింది. ఇప్పటికైనా ఈ వార్తను చూసిన తర్వాత చాలామంది మేధావులు దీని మీద విమర్శలు చేయకుండా ఇవాళ నిజాలు తెలుసుకోవాలని, నిజాలకు ఉన్నటువంటి చైతన్యము, నిజాలకు ఉన్నటువంటి
ఫార్వర్డ్ ఏ దానికి ఉండాలనుకుంటున్నట్టు చెప్తున్నాం. అందుకోసమే భారత రాజ్యాంగం అనిపించింది ఏది లేదు, భారత రాజ్యాంగం అనిపించింది ఈ చరిత్రలో ఏది లేదు. భారత రాజ్యాంగం లేకపోతే ఇక్కడ ఇది వివాదము పరిష్కరించబడేది కాదు. భారత రాజ్యాంగం ద్వారానే ఈ రామ మందిర సమస్య కూడా పరిష్కరించబడలేదు. ఏ దేవుడు వచ్చి కూడా ఆ మందిరాన్ని కూడా చెప్పలేదు. కోర్టు ద్వారానే ఈ సమస్య పరిష్కరించబడింది. కోర్టు ద్వారానే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశం ద్వారానే ఈ యొక్క సమస్యను పరిష్కరించబడింది. ఆ సమస్య వలనే ఇలా రామ మందిర నిర్మాణం జరిగింది. అందరికీ కారణం భారత రాజ్యాంగమే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. అందుకోసమే రాజ్యాంగం లేకుండా, బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుండా ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఏది జరగదు. అందుకే నిదర్శనము ఈ రామ మందిర నిర్మాణానికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగమే ఉపయోగపడింది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం లేకపోతే ఈ రామ మందిరం ఇక్కడ కట్టేదే కాదు, రామ మందిరానికి తీర్పు వచ్చేదే కాదు, ఇంకా 5 ఏళ్ళైనా, 500 ఏళ్ళైనా, 1000 ఏళ్ళైనా ఆ సమస్య పరిష్కారం కాకపోవు. ఇలా రామ మందిర నిర్మాణాన్ని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మాత్రమే ఉంది, కానీ ఇలా మనుస్మృతి రాజ్యాంగం లేదనేటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ జయమిందిర పత్రికలో ఉన్నటువంటి వార్త కూడా చెప్పడం జరిగింది.